2022 ఫ్లడ్ యేరియాను చూడటానికి వచ్చినప్పుడు వారు ప్రామిస్ చేశారు ఈ ఫ్లడ్ సంబంధించి ఫ్లడ్ రాకుండా ఉండేందుకు కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తామని. ఆ రోజున అనిల్ కుమార్ గారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ నిలబెట్టుకునే విధంగా ముందుగా ఇందాక అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా ముందుగా ఒక ఫ్లడ్ కట్టను కట్టాలని అనుకున్నారు. దానికన్నా కూడా బాగుండేటటువంటిది ఫ్లడ్ వాల్ అనేటువంటి నిర్ణయం చేసుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అంటే నా సోదరుడు నాకన్నా ముందుగా ఇరిగేషన్ మంత్రి 3 సంవత్సరాలు పనిచేసినటువంటి సోదరుడు హయాంలోనే ఈ 94 కోట్ల రూపాయలు కూడా దీనికి శాంక్షన్ జరిగింది. కాకపోతే ఇది శంకుస్థాపన చేసే సమయానికి వారి స్థానంలో నేను రావటం జరిగింది. లేకపోతే ఈ శంకుస్థాపనని మీ స్థానిక శాసనసభ్యులే ఇరిగేషన్ మంత్రిగా చేయవలసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ మంత్రివర్గంలో మార్పులు రావడంతో ఆ స్థానంలో నేను రావడం, నేను కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది చాలా గొప్ప కార్యక్రమం. గతంలో 2 సార్లు లేదా 3 సార్లు వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతమంతా కూడా జలమయమైపోయి ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి 53-54 వార్డుల్లో జీవిస్తున్నటువంటి పేద ప్రజానీకం అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం నా కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఇవన్నీ ఇందాక మీ అనిల్ కుమార్ గారు చెప్పిన ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీరు నిండిపోయేది అని. దీన్ని గమనించినటువంటి మీ స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇవాళ ఒక మహత్తరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. 94 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఫ్లడ్ వాల్ని కట్టి ఇక 6 లక్షల క్యూసిక్లు వచ్చినా 8 లక్షల క్యూసిక్లు వచ్చినా కూడా ఒక నీటి బొట్టు కూడా మీ ఇళ్లను తాకని విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా మరి ఈ వాల్ నిర్మాణం చేయటం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. దానివల్ల మీ అందరికీ కూడా మేలు జరుగుతుంది. ఇదంతా నదీ గర్భంలోని భాగమే ఒకప్పుడు, కానీ పేద ప్రజానీకం పైన బ్యారేజీలు కట్టడం జరిగింది. ఏదో వరదలు వచ్చినప్పుడు తప్ప కడవ సమయంలో వాటర్ లేకపోవటం వలన ఇవన్నీ కూడా పేద ప్రజానీకం ఇల్లు లేని పేద ప్రజానీకం ఆక్రమించుకొని ఇల్లు వేసుకొని దానిలో జీవిస్తున్నారు. వారికి వరద వచ్చినప్పుడు ఇక్కడ నుంచి తరలించి మళ్ళీ ఒక చోట పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వాళ్ళు ఒకసారి నిర్మాణం జరిగిన తర్వాత అలా ఇక్కడ నుంచి తరలించి వెళ్ళవలసినటువంటి అవసరం లేకోకుండా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో 94 కోట్ల రూపాయలు చిన్న అమౌంట్ కాదు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం చూసినట్లయితే చాలా పెద్ద అమౌంట్. దీన్ని పేద ప్రజల కోసం వెచ్చించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి 94 కోట్ల పై చెల్లింపు దీనికి వెచ్చించడం జరుగుతుంది. ఇది కూడా ఇందాక మీ శాసనసభ్యులు చెప్పారు, ఇవాళ మేము శంకుస్థాపన చేస్తున్నాం. బహుశా కాంట్రాక్టర్ గారు కూడా ఇక్కడే ఉండి ఉంటారు. త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళా ఇదే రోజులకి ఈ వాల్ కంప్లీట్ కావాలనేటువంటి ఒక జయంతో ముందుకు వెళ్ళి మళ్ళా అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మిమ్మల్ని ఓటు అడిగే సమయానికి ఈ గోడ చూపించి ఓటు అడిగితే మీరు మొత్తంగా ఓట్లు వేసే విధంగా ఉండాలని మా ఆకాంక్ష ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని చేసి ఓటు అడగడంలో ఉన్నటువంటి తృప్తి మరొక సందర్భంలో ఉండదని మనవి చేస్తున్నాను. మీ అందరికీ ఒక మంచి కార్యక్రమాన్ని చేసిన తర్వాత అమ్మ నేను ఈ కార్యక్రమాలు చేశాను, చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, పేద ప్రజానీకానికి ఇల్లు ఇస్తున్నాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, ప్రత్యేకంగా 53-54 వార్డుల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి వరద తాటికి తట్టుకునే విధంగా ఒక వాల్ నిర్మిస్తున్నాం, ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ఓటు అడిగితే ఆ తృప్తి వేరుగా ఉంటుంది. మీకు ఓటు వేసేటప్పుడు కూడా మీరు తృప్తిగా ఓటు వేస్తారు. అందరూ ఎన్ని డబ్బులు ఇచ్చినా అన్ని తీసుకుని జేబులో పెట్టుకుని వాళ్ళు కట్టిన అనిల్ కుమార్ గారికి వెయ్యాలనేటువంటి భావన మీ మనసులో కలుగుతుంది. పనిచేసి ఓటు అడిగేటటువంటి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు ఇవాళ పెన్నాకు సంబంధించినటువంటి అంశాలు, ఇవాళ నెల్లూరు బ్యారేజ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. 3 మాసాల క్రితం నేను వచ్చాను, అంతకుముందే అనిల్ గారి సమయంలోనే అది కంప్లీట్ అయిపోయింది. అలాగే సంగం బ్యారేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది, చివరి మెరుగులు దిద్దుకుంటూ ఉంది.
Bosha, Uche Masanone, Doro Mukimantri, Chetra Medaga, Yirindu Barrage in Nikoda, Praram Minchi, Prajilaku Ankitan Chesetri, Karakraman Koda, Jagan Mohammedi, Chetra Medaganu, Adivida, Anil Kumar, Chetra Medaganu, Jerutman Koda, Sandar Bangan, Chapada Chuna, Nizanki, Anil Kumar, Samyone, Vichala, Puru Bridilukoche, Purithiki, and a Pandu put Cheskona, Chiver Samyonoki, Nenu. Bagun to ask to Nina Samaritan Kuchan and Kodi Sandar Bangan and Manavichesto, Sara Manchikari Kramalu, mean huge Gorgon of Jerutani, mean huge Gorgon of Jerigate 20 Karakramaluku, mean under Koda, Yanto Sahai Kariga Untunaru, Veda Prajani Kani, Abidur of Tiskura or an 820 Udation to Yprohutum Purchestuni, Wakakani Karakramalano, Yrodana, Meo, Anikuda Amalchester 20 Vision and make a project in the Chapel Sounds of Ledu. అనే సంక్షేమ పథకాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది 150,000 కోట్ల రూపాయలు 60,000 కోట్ల రూపాయలు కొన్న జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారు 60,000 కోట్ల రూపాయలు 160,000 కోట్ల రూపాయలు ఒక బటన్ నొక్కితే సంక్షేమ కార్యక్రమాల రూపంలో మీ అకౌంట్స్ లోకి పడుతున్నాయి మధ్యవర్తులు ఎవరు లేరు అనిల్ కుమార్ గారు నేను గాని కలెక్టర్ గారు గాని ఎవరు లేరు డైరెక్ట్ గా మీ అకౌంట్స్ లో పడుతున్నాయి ఎవరు దానిలో పైసా తీసుకునేటువంటి అవకాశం లేదు లంచం అడిగే అవకాశం లేదు డైరెక్ట్ గా ప్రజలకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది అమ్మ వడి కానివ్వండి ఆరోగ్య శ్రీ కానివ్వండి రైతు భరోసా కానివ్వండి వాహన మిత్ర కానివ్వండి లేదు విద్యా దీవెన కానివ్వండి వసతి దీవెన కానివ్వండి ఇలా సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధిగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఇది ఒక మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక చిత్తశుద్ధిగా పేద ప్రజారీకాన్ని బడుగు బలహీన వర్గాల్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నేను చాలా సంతోషం ఇవాళ మీ అందరి మధ్యకి వచ్చి నెల్లూరు జిల్లాలో ఒక ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నాను మళ్ళా ప్రారంభం కూడా మా చేతుల మీదుగానే జరగాలని మేము కోరుకుంటున్నాం ఒక సంవత్సరం కాలంలోనే కాంట్రాక్టర్ గారు బాగా సహకరిస్తే ఒక సంవత్సర కాలంలోనే ఇది పూర్తి చేసి మీ అందరికీ కూడా మళ్ళీ ఇదే సమయంలో మీటింగ్ పెట్టి అనిల్ కుమార్ గారు ఏర్పాటు చేస్తే దానిలో వచ్చి ఉపన్యసించాలనేటువంటి కోరిక కూడా మాకు ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని మేము నిర్విఘ్నంగా చేయగలిగామనేటువంటి తృప్తితో మీ ముందుకు రావాలని ఉంది కాబట్టి మీ అందరూ కూడా అనిల్ కుమార్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులు అనిల్ కుమార్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్.